టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో భారీ విజయం సాధించి సరికొత్త పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు ఇప్పటి వరకు సౌత్లో మాంచి మార్కెట్ ఉన్న బర్నీ నేషనల్ వైడ్ సత్తా చాటారు దీంతో ఇకపై అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేసే విధంగా స్టార్ హీరో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వరుసగా స్టార్ డైరెక్టర్స్ను కలుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది అల్లు అర్జున్ సోమవారం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సలితో భేటీ అవ్వడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది నిజమో కాదో అని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో తాజాగా బన్నీ మరో పాన్ ఇండియా డైరెక్టర్ని మీట్ అవ్వడం హాట్ టాపిక్గా అయింది ప్రస్తుతం ముంబైలో ఉన్న అల్లు అర్జున్తో మంగళవారం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సమావేశమయ్యారు ఇద్దరు కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బన్నీ సందర్భంగా మధ్య చాలాసేపు చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇది సినిమా కోసమా లేదా మరేదైనా కారణం చేతన అనేదే చర్చనీయాంశంగా మారింది అర్జున్ రెడ్డి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇదే కథను హిందీలో తీసి షాహిద్ కపూర్కు కబీర్ సింగ్ వంటి కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించారు ఇప్పటి వరకు రణబీర్ కపూర్ తో యానిమల్ అనే యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు కల్ట్ క్లాసిక్ మెటీరియలిస్ట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ వంగ ఇప్పుడు అల్లు అర్జున్తో మీట్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది వీరి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్టు ఉండే అవకాశం ఉందనే ఊహాగన వినిపిస్తున్నాయి నిజానికి ఈ ఏడాది క్రితమే వీరి కలయికలో ఓ మూవీ రానుందని వార్తలు వచ్చాయి రణబీర్ ప్రాజెక్ట్ లేట్ అవ్వడంతో బన్నీతో సందీప్ వొంగ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అన్నారు కానీ అవి రూమర్స్గానే మిగిలిపోయాయి అల్లు అర్జున్తో మూవీ చేయడానికి దర్శకుడు ఎప్పటి నుంచో ఆసక్తి కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా దర్శక హీరోలు భేటీ అవడంతో ఓ సెన్సేషనల్ ప్రాజెక్టుకు బీజం పడడానికి అభిమానులు కోరుకుంటున్నారు అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో టూ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు మరోవైపు సందీప్ బాలీవుడ్ ప్రాజెక్టు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మరి బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న వీళ్ళిద్దరూ కలిసి త్వరలో ఓ పాన్ ఇండియా మూవీ చేసే ఫ్యాన్స్ కోరిక తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది